Swami Vivekananda, Class 4, Unit 4, Part 5 Narendra at School. Narendra was good at studies as well as games. He listened to the teacher carefully. He could remember whatever was taught by the teacher. He never forgot anything. Even if he listened to it only once. Once Narendra was punished at school. The geography teacher asked him a question which he answered correctly. But the teacher thought that it was wrong and punished him. The boy protested, I have not committed any error, sir. I am sure what I said is right. This made the teacher not only furious.

వాళ్ళ టీచర్ ఏం చెప్పినప్పటికీ కూడా హీ కుడ్ రిమెంబర్ గుర్తుంచుకునేవాడనమాట హీ నెవర్ ఫర్గాట్ ఎనీథింగ్ తను ఏది మర్చిపోయేవాడు కాదు ఈవెన్ ఇఫ్ హీ లిజన్ ఇట్ ఓన్లీ వన్స్ ఒక్కసారి విన్నా కూడా గుర్తుపెట్టుకుంటాడనమాట ఏకసంధాగ్రహి ఏదైనా సరే వాళ్ళ టీచర్ చెప్పినప్పుడు వింటే అస్సలు మర్చిపోయేవాడు కాదు వన్స్ నరేంద్ర వాజ్ పనిష్డ్ అట్ స్కూల్ ఒకరోజు నరేంద్రాని పనిష్మెంట్ ఇచ్చారనమాట నరేంద్రకి ఎందుకు ద జాగ్రఫీ టీచర్ ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్ విచ్ హీ ఆన్సర్డ్ కరెక్ట్లీ జాగ్రఫీ టీచర్ భౌగోళ శాస్త్రం భౌగోళం అని చెప్పేటువంటి టీచరు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాడు అనమాట కరెక్ట్గానే బట్ కానీ ద టీచర్ థాట్ దట్ ఇట్ వాజ్ రాంగ్ టీచర్ ఏమనుకున్నారు ఆ అబ్బాయి చెప్పింది రాంగ్ అనుకున్నారు తప్పు అనుకున్నారు అండ్ పనిషడ్ హిమ్ ఆ అబ్బాయిని శిక్షించారనమాట ద బాయ్ ప్రొటెస్టెడ్ నిరసన తెలియజేశాడు ఏమని ఐ నాట్ కమిటెడ్ ఎనీ ఎర్రర్ నేను ఏ తప్పు చేయలేదు సర్ ఐఎమ్ ష్యూర్ వాట్ ఎస్ ఈజ్ రైట్ నేను చెప్పింది ఖచ్చితంగా అది కరెక్టు నేను చెప్పింది తప్పు కాదు అని చెప్పి చెప్పాడు దిస్ మేడ్ ద టీచర్ నాట్ ఓన్లీ ఫ్యూరియస్ టీచర్కి కోపం వచ్చిందనమాట ఆ కోపం రావటమే కాకుండా బట్ ఆల్సో లెట్ టు స్లాప్ నరేంద్ర స్లాప్ అంటే చరచటం అనమాట చెంప మీద కొట్టాడు కొట్టాడనమాట చరిచాడనమాట వెన్ నరేంద్ర రిటర్న్ హోమ్ హీ సైజ్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్ ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో ఆ అబ్బాయి కళ్ళలో కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వచ్చాడంటే ఏడుస్తూ వచ్చాడనమాట హీ నెరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిస్ మదర్ అక్కడ ఏం జరిగిందో మొత్తం వివరంగా వివరించాడు వాళ్ళ అమ్మకి హిస్ మదర్ కన్సోల్డ్ హిమ్ అండ్ సైడ్ వాళ్ళమ్మ ఓదార్చింది ఓదార్చి కన్సోల్డ్ అంటే ఓదార్చడం అనమాట బాధలో ఉన్నప్పుడు ఆ బాధ పోయేలాగా మంచి మాటలు చెప్పడం అనమాట సన్ వై యు వరీ ఇఫ్ యు ఆర్ రైట్ నువ్వు కరెక్ట్ అయితే ఆందోళన చెందవలసింది ఎందుకు చెందుతు ఆందోళన ఎందుకు చెందుతున్నావు ఎందుకు ఆందోళన చెందుతున్నావు ఆల్వేస్ ఫాలో ద ట్రూత్ ఎప్పుడు కూడా నిజాన్నే ఫాలో అవ్వాలి సత్యాన్నే పలకాలి వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఏం జరిగినా కూడా ఎప్పుడూ నిజమే మాట్లాడాలి లేటర్ వెన్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ హీ రిగ్రిటెడ్ ఇట్ తర్వాత వాళ్ళ టీచరు త అబ్బాయి చెప్పింది కరెక్టు నేనే తప్పు చేశాను అని చెప్పి వాళ్ళ టీచర్కి రియలైజ్ అయ్యారనమాట గ్రహించారనమాట అప్పుడు హీ రిగ్రిటెడ్ ఇట్ పశ్చాత్తాప చెందాడు బాధపడ్డాడు నాదే తప్పు అని చెప్పి నరేంద్ర ఎట్ స్కూల్ Narendra was good at studies as well as games. He listened to the teacher carefully. He could remember whatever was taught by the teacher. He never forgot anything, even if he listened to it only once. Once Narendra was punished at school, the geography teacher asked him a question which he answered correctly. But the teacher thought that it was wrong and punished him. the boy protested, "i have not committed any error, sir, i am sure. what he said is right." this made the teacher not only furious, but also led to slap narendra. when narendra returned home, his eyes were filled with tears. he narrated everything to his mother. his mother consoled him and said, "my son, why do you worry if you are right? Always follow the truth, whatever may happen. Later, when the teacher realized his mistake, he regretted it. Good, Manchi. Studies, Adhyenam Games, Atalu. Listened, Vinenu. Carefully, Jagrataga. Remember, జ్ఞప్తికి తెచ్చుకొను టాట్ బోధించెను వాటెవర్ ఏదో ఒకటి టీచర్ బోధించేవారు నెవర్ ఎప్పుడూ కాదు ఫగట్ మరచిపోవు పనిష్డ్ శిక్షించెను స్కూల్ పాఠశాల జాగ్రఫీ భౌగోళం ఆస్ట్ అడిగెను క్వశ్చన్ ప్రశ్న కరెక్ట్లీ సరిగ్గా థాట్ ఆలోచించెను రాంగ్ తప్పు ప్రొటెస్టెడ్ నిరసన కమిటెడ్ కట్టుబడి ఉండు ఎర్ర తప్పు షు తప్పకుండా రైట్ ఒప్పు ఫ్యూరియస్ కోపంతో స్లాప్ చరుచు రిటర్న్ వెనుదిరిగెను హోమ్ ఇల్లు ఐస్ కళ్ళు ఫిల్డ్ నిండెను టీయర్స్ కన్నీరు ఎవ్రీథింగ్ మొత్తము మదర్ అమ్మ కన్సోల్డ్ ఓదార్చెను నరేటెడ్ కథనం వరి ఆందోళన ఆల్వేస్ ఎల్లప్పుడూ ఫాలో అనుసరించు నిజం హ్యాపెన్ సంభవించు లేటర్ తరువాత రియలైజ్డ్ గ్రహించెను మిస్టేక్ పొరపాటు రిగ్రేటెడ్ పశ్చాత్తాపడు ఆపోజిట్ వర్డ్స్ Good, bad, son, daughter, carefully, carelessly, remember, forget, never, ever, punish, pardon, asked, questioned, answer, question, wrong. Right, correct, incorrect, boy, girl, error, truth, committed, uncommitted, sure, unsure, furious, calm, console, distress, follow.

చేసేవారు నరేంద్ర వాజ్ గుడ్ ఎట్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ గేమ్స్ స్టడీస్లో గేమ్స్లో కూడా చాలా బాగా ఉండేవాడనమాట డిడ్ హీ లిజన్ టు ద టీచర్ అతను టీచర్ చెప్పేది వినేవాడా ఎస్ హీ లిజన్ టు ద టీచర్ కేర్ఫుల్లీ టీచర్ చెప్పేది చాలా జాగ్రత్తగా వినేవాడనమాట డిడ్ హీ రిమెంబర్ ద లెసన్స్ లెసన్స్ గుర్తుపెట్టుకునేవాడా ఎస్ హీ కుడ్ రిమెంబర్ వాట్ ఎవర్ వాజ్ టాట్ బై ద టీచర్ టీచర్ ఏం చెప్పినా కానీ గుర్తుంచుకునేవాడు అనమాట డిడ్ హీ ఫర్గెట్ ఎనీథింగ్ లిజన్ బై ద టీచర్ టీచర్ చెప్పింది ఏదైనా సరే మర్చిపోయేవాడా నో హీ నెవర్ ఫర్గాట్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ హీ లిజన్ డి టు ఇట్ ఓన్లీ వన్స్ హీ నెవర్ ఫర్గాట్ ఎనీథింగ్ ఈవెన్ ఇఫ్ హీ లిజన్ టు ఇట్ ఓన్లీ వన్స్ ఒక్కసారి విన్నా కానీ కూడా అది మర్చిపోయేవాడు కాదనమాట

హిస్ ఆన్సర్ వాజ్ కరెక్ట్ ఆ అబ్బాయి చెప్పింది నేను కరెక్ట్గా చెప్పాను అని చెప్పి చెప్పాడు కాబట్టి ఆ అబ్బాయికి వాళ్ళ మాస్టర్ శిక్షించేసరికి కోపం వచ్చేసింది ఏడుపు వచ్చేసింది అనమాట నిరసన తెలియజేశాడు నేను కరెక్ట్గానే చెప్పాను అని వాట్ డిడ్ హీ వాట్ డిడ్ ద టీచర్ డూ టీచర్ ఏం చేశారు ద టీచర్ నాట్ ఓన్లీ ఫ్యూరియస్ బట్ ఆల్సో లెట్ టు స్లాప్ నరేంద్ర కోపంతో తనకి కోపం రావటమే కాదు ఆ అబ్బాయిని కొట్టారనమాట స్లాప్ అంటే చరచటం వెన్ హీ రిటర్న్ హోమ్ హౌ వాజ్ హిస్ ఐస్ ఆ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి ఆ అబ్బాయి కళ్ళు వెన్ హీ రిటర్న్ హోమ్ ఈస్ ఐస్ ఫీల్డ్ విత్ టీయర్స్ కళ్ళ నిండా కన్నీరున్నాయనమాట ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడనమాట హూ నరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిస్ మదర్ వాళ్ళ అమ్మతోటి అక్కడ జరిగిందంతా వివరంగా ఎవరు వివరించారు నరేంద్ర నెరేటెడ్ ఎవ్రీథింగ్ టు హిస్ మదర్ నరేంద్ర వాళ్ళమ్మతోటి అక్కడ జరిగిన సంగతి అంతా చెప్పాడనమాట హూ కన్సోల్డ్ నరేంద్ర ఎవరు ఓదార్చారు హిస్ మదర్ కన్సోల్డ్ నరేంద్ర నరేంద్ర వాళ్ళమ్మ అతన్ని ఓదార్చింది వాట్ డిడ్ హిస్ మదర్ సే వాళ్ళమ్మ ఏం చెప్పింది హిస్ మదర్ సేడ్ ఆల్వేస్ ఫాలో ద ట్రూత్ వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఏమి జరిగినప్పటికీ కూడా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి అని చెప్పి ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్పిందనమాట డిట్ ద టీచర్ రియలైజ్ హిస్ మిస్టేక్ వాళ్ళ టీచరు తన తప్పు గ్రహించాడా ఎస్ ద టీచర్ రియలైజ్డ్ హిస్ మిస్టేక్ అండ్ రిట్ ఇట్ తన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడ్డా పడ్డాడనమాట తనే తప్పు చేశాడు అని